చరిత్ర ప్రఖ్యాతి పొందిన ఒక మహాపురుషుడితో జీవితం పంచుకుంది. నీడలా వెన్నంటి నిలిచి ప్రేరణనిచ్చి అనన్య ప్రభావం చూపించిన ప్రణయిని ప్రేమగాథ. చరిత్ర పుటల్లో అజ్ఞాతంగా అనామకంగా మహా అయితే గుర్తింపు లేని ఒక పారాగ్రాఫ్గా మిగిలిపోయి ఉంటుంది. దానికి కారణం బాజీరావు చేసిన ఒక తప్పే. ఆమె పేరు మస్తాని. శివాజీ తరువాత అంతటి మహావీరుడిగా మరాఠా చరిత్రలో పేరెన్నికగన్న పీష్వా బాజీరావు మనసుని మెచ్చిన నెచ్చెలి. బాజీరావు సురుడు మాత్రమే కాదు, సుందరాంగుడు కూడా. ఎంతటి అద్భుతమైన వాడు అంటే, అంతఃపుర కాంతలు నిజాం ముల్క్ని అడిగేవారట, ఎప్పుడైనా బాజీరావు మన దర్బారికి వస్తే మేం అంతఃపుర పరదాల నుంచి చూసే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని. అంతటి అద్భుతమైన వాడు బాజీరావు. అలాంటి బాజీరావు మస్తానీకి వసుడై ఆమెని విడిచి బ్రతకలేనంత వెర్రెత్తిపోయాడు అంటే, మస్తానీ అందం, ఆమె అద్భుతమైన తెలివితేటలు ఎలాంటివో మనం ఊహించుకోవచ్చు. మస్తానీని చేపట్టేసరికి బాజీరావు వయస్సు 31 సంవత్సరాలు. అప్పటి నుంచి బాజీరావు అకాల మృత్యు పాలయ్యే వరకు నీడలా వెన్నంటి ఉండి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుని వలచి వలపించుకున్న మస్తాని బాజీరావుకు దేవుడిచ్చిన వరం. అయితే ఈ మస్తాని ఛత్రసాల్ మహారాజు కూతురు. ఛత్రసాల్ మహారాజు హిందువు, హైందవ ధర్మవీరుడు, బుందేల్ఖండ్ ప్రభువు అన్నమాట. ఛత్రసాల్ మహారాజుకి ఒక ముస్లిం స్త్రీమూర్తికి జన్మించిన అమ్మాయే మస్తాని. అయితే 1729లో మొఘలాయిలు ఈ ఛత్రసాల్ మహారాజుని బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవారన్నమాట. అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు బాజీరావుని సహాయం అడుగుతారు. అప్పుడు బాజీరావు ఈ మొఘలాయిల నుంచి ఛత్రసాల్ మహారాజుని రక్షిస్తారు. అలా రక్షించినందువల్ల ఛత్రసాల్ మహారాజు ఏం చేస్తారు అంటే, మస్తానీని బాజీరావుకిచ్చి వివాహం చేయటం మాత్రమే కాకుండా తన రాజ్యంలో మూడో వంతును కూడా ఇచ్చేస్తారనమాట. అందంగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ మస్తానీ ప్రత్యేకత ఏంటి అంటే, స్త్రీ సహజమైన లాలిత్యంతో పాటుగా శౌర్య పరాక్రమాలకు ఆమె పెట్టింది పేరు. తను ముస్లిం అయినా సరే ఏ రోజు వాళ్ళ మహమ్మదీయ మతం మీద మక్కువ లేదు. ఎందుకంటే తల్లి మహమ్మదీయురాయలైనా తండ్రి హిందూ కాబట్టి తండ్రి బాటలోనే నడిచింది మస్తాని. గజ్జి కట్టి నాట్యం చేసినంత అలవోకగా కత్తి పట్టి కూడా యుద్ధం చేసింది. వీణను శృతి చేసినంత తేలికగా 100 మైళ్ళు అలుపు లేకుండా గుర్రాన్ని స్వారీ చేసేది. బాజీరావు వివాహం చేసుకుంటాను అనగానే మస్తాని ఏమాత్రం ఒప్పుకోలేదు. మస్తానికి అందం మాత్రమే కాదు, తెలివితేటలు కూడా ఉన్నాయి. తండ్రి తనను బాజీరావు చేతిలో పెట్టగానే ఆవిడేమీ బాజీరావుకి వశమైపోలేదు. తనను భార్యలా చూసి తనకు పుట్టిన కొడుకుకి ఆస్తిలో వాటా ఇస్తానన్న మాట ఇస్తే అప్పుడు బాజీరావుని భర్తగా అంగీకరించిందనమాట. ఆ ప్రకారమే బాజీరావు ఆమెను సొంత ఇంట్లో ఉంచాడు. అద్భుతంగా యుద్ధం చేసే కళ ఉంది కాబట్టే బహుశా బాజీరావుని వదిలి ఉండాల్సిన అవసరం మస్తానికి రాలేదు. ఇష్టమైన సఖి తన దగ్గరే ఉంది. బాజీరావుకు సహజంగానే యుద్ధం కూడా ప్రణయంలాగే మనోహరంగా గడిచేదిట. మస్తానీ పక్కన ఉంటే యుద్ధరంగంలో చెలరేగిపోయి శత్రువులని తుదముట్టించేసేవాడట. పొద్దున్నుంచి యుద్ధం చేసి సాయంత్రం ఏం చేసేవారంట, ఆ యుద్ధరంగంలో చక్కగా గుర్రపు జీనిని ఒకటి పరుచుకుని వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారట. చూసేవాళ్ళకి ఇది రణరంగమా లేదా అద్భుతమైన పార్కా అని అనిపించేంతగా వాళ్ళిద్దరూ చాలా చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారట. అలా అన్ని విధాలా అన్ని వేళలా సహధర్మచారిణిలా తన వెన్నంటి ఉండేది మస్తాని. ఒకసారి రాజదర్శనానికి సతారా వెళ్తాడు బాజీరావు. రాజమర్యాదను అతిక్రమించి మస్తానీని కూడా తనతో పాటు తీసుకెళ్తే సాహు మహారాజ్ మందలిస్తాడట. అలా మందలించినప్పుడు ఈ బాజీరావుకి కోపం వస్తుంది. అసలు ఇక్కడే ఇలా మందలించారు అంటే సొంత ఇంట్లో మస్తాని సంగతి ఏంటి అని చెప్పి ఆలోచించి అప్పుడు మస్తానీని ఏం చేస్తాడు అంటే, పూనాలో తను నిర్మించిన శనివారపు ప్యాలెస్లో ఈ మస్తాని కోసం ప్రత్యేకంగా ఒక వాటా కట్టించి అందులోనే మస్తానీతో ఉంటుండేవాడు. కానీ ఈ తమకంలో బాజీరావు చేసిన పొరపాటేంటో తెలుసా? తను కట్టుకున్న భార్యని నిర్లక్ష్యం చేసేశాడు. తన పిల్లల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశాడు. అది తప్పే కదా. ఎంత అతను ప్రేమించి ఇంకొక అమ్మాయిని తన జీవితంలోకి తెచ్చుకున్నా తన భార్య పట్ల అలా ప్రవర్తించటం తప్పు. ఏ స్త్రీమూర్తి మాత్రం తన భర్త జీవితంలో ఇంకొక స్త్రీమూర్తి ఉంటే సహించగలుగుతుంది? కానీ కాశీబాయి సహించింది. ఏమాత్రమూ కొంచెం కూడా కోపం తెచ్చుకోలేదు కాశీబాయి. మస్తానీ మీద ఈర్ష్య కానీ ద్వేషం కానీ కోపం కానీ లేవు.
తన భర్తని కూడా ఏ రోజు పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే ఈ కాశీబాయికి తన భర్త అంటే అంత ప్రేమ. కానీ ఇంట్లో వాళ్ళందరూ అలా ఉండరు కదా. బాజీరావు ఒక ముస్లిం అమ్మాయిని తీసుకువచ్చాడు అని చెప్పి బాజీరావు తల్లి తమ్ముడు వాళ్ళ వాళ్ళందరూ బాజీరావుని ఎన్నో మాటలు అన్నారు. నువ్వు వదిలేసొస్తావా రావా అని చెప్పి పట్టుబట్టారు. అయినా సరే వాళ్ళ మాటలు వినలేదు బాజీరావు. ఒకసారి బాజీరావు ఊళ్ళో లేని సమయంలో ఏం చేస్తారు అంటే మస్తానీ ఉన్న చోటకు వచ్చి మస్తానీని ఒక గదిలో బంధించేస్తారు. బంధించేసి నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోవా అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు మస్తానీ అంటుంది, మీరు నన్ను వదలకపోతే నేను భోజనం కూడా చేయను, నా ప్రాణాలు ఇలాగే వదిలేస్తాను అని చెప్తుంది. అయినా సరే వాళ్ళు మాట వినరు. అప్పుడు మస్తానీ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి బాజీరావుకి జరిగిన సంగతి అంతా చెప్తుంది. అప్పుడు బాజీరావు చాలా బాధపడతాడు. అయ్యో ఇంట్లో వాళ్లే ఇలా చేస్తే బయట వాళ్ళు ఇంకెలా ఉంటారు అని చెప్పి బాధపడతాడనమాట. శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు బాజీరావు. జీవితం అంతా రణరంగాల్లోనూ సైనిక గుడారాల్లోనే గడిచేది. నిరంతరము అలా అతను యుద్ధ రంగంలో ఉండటం వల్ల సహజంగా అతనికున్న ఆహారపు అలవాట్లు కూడా మారిపోతాయి. మద్య మాంసాలకి అలవాటు పడిపోతాడు. అయితే బాజీరావు ఇన్ని అలవాట్లు చేసుకోవటమే కాకుండా ఒక ముస్లిం యువతిని భార్యగా తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళందరికీ చాలా కోపం వస్తుందన్నమాట. చాలా కోపంగా ఉంటారు బాజీరావు మీద. బాజీరావుని ఏం చేయలేక వీళ్ళు మాట్లాడకుండా ఉంటారు. మస్తానీకి కొడుకు పుడతాడు. బాజీరావు అనుకుంటాడు తనకు పుట్టిన కొడుకుకి శాస్త్రోక్తంగా నామకరణం చేసి హిందువులా పెంచాలని చెప్పి అనుకుంటాడు. వాళ్ళ వాళ్ళెవరూ ఒప్పుకోరనమాట. అసలు తన్ని మన ధర్మంలోకి తీసుకురాకూడదు అని చెప్పి బాజీరావు మీద ఒత్తిడి తీసుకొస్తాడు. కానీ బాజీరావుకి ఏమనుంటుంది అంటే తన కొడుకుకి కృష్ణారావు అనే పేరు పెట్టుకుని హిందువులా పెంచాలని చెప్పి అనుకుంటాడు. ఎవ్వరూ ఒప్పుకోకపోవటం వల్ల శంషేర్ బహదూర్ అని చెప్పి పేరు పెట్టి ముసల్మానుగానే పెంచుతాడనమాట. కాశీబాయి బాజీరావుకి కూడా ఒక కొడుకు పుడతారు. కొడుకు పుడితే అతని ఉపనయనానికి కూడా వీళ్ళు అడ్డు వస్తారనమాట. ఈ ఉపనయన కార్యక్రమానికి బాజీరావు వస్తే మేం పౌరోహిత్యం చెయ్యము అని చెప్పి వాళ్ళు అంటారు. నిస్సహాయ స్థితి వస్తుంది బాజీరావుకి. మస్తానీతో అతను ఉండటం వల్ల ఇంట్లోనూ బయట పెద్ద వివాదం అయిపోయిందనమాట. మస్తానీని విడిచిపెట్టమని బాజీరావు తల్లి ఎంతో ఒత్తిడి తెస్తుంది. అయినా సరే బాజీరావు వినడు. అటు వాళ్ళ సొంత వాళ్ళని ఏమీ అనలేడు, ఇటు మస్తానీని వదులుకోలేడు. ఇలా ఇద్దరినీ ఏమీ అనలేక ఎవరి నోరు మూయించలేక ప్రాణ సమానురాలైన మస్తానీని వదులుకోలేక బాజీరావు మహాక్షోభపడిపోయాడు. తను ప్రాణప్రదంగా ప్రేమించిన మస్తానీని కూడా వదిలేశాడు. వదిలేసి ఇంట్లో దొరకని మనశ్శాంతిని యుద్ధరంగంలో వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. నిజాం ఉలుకిని ఓడిస్తాడు, ఇండోర్ దగ్గర యుద్ధం చేస్తాడు, అక్కడ కూడా గెలుపుని సాధిస్తాడు. బయట యుద్ధరంగంలో అతని విజయాలు సాధించినప్పటికీ తన మనసులో జరుగుతున్న యుద్ధం నుంచి బయటపడలేకపోతాడు. ఈలోపుగా మస్తానీని అడ్డు తొలగించుకోవాలని చెప్పి అనుకుంటారనమాట. కానీ ఈ మస్తానీకి ఏదైనా జరిగితే బాజీరావు ఊరుకోడని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. అందుకని ఆ ప్రయత్నాన్ని వదులుకుని ఎలా అయినా సరే మస్తానీని బాజీరావుని దూరం చెయ్యాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ బాజీరావు ఇంట్లో వాళ్ళు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇటు ఇంటికి రాలేక అటు యుద్ధరంగంలో ఉండలేక ఎంతో మానసికమైన వేదనని అనుభవించాడు. ఇలా కుమిలిపోతున్న బాజీరావును చూసి ఈ బాజీరావు అన్న ఏం చేస్తారు అంటే మస్తానీని ఎలా అయినా సరే బాజీరావు దగ్గరికి పంపించేయాలని చెప్పి అనుకుంటారు. వీళ్ళందరూ అనుకున్నది ఒకటైతే విధి మరోలా తలచింది. బాజీరావు దగ్గరికి మస్తానీని చేర్చక ముందే బాజీరావుని మృత్యు ఈ లోకం నుంచి ఎత్తుకుపోయింది. నర్మదా నది ఒడ్డున ఒక గుడారం వేసుకుని అక్కడ విపరీతంగా మద్యపానం చేస్తూ ఉన్నాడనమాట. మద్యపానం చేస్తూ జీవితంలో మొదటిసారిగా జబ్బు పడతాడు బాజీరావు. 3 రోజులు జ్వరంతో బాధపడి స్పృహ కోల్పోయి 1740 ఏప్రిల్ 28న ఆ మహావీరుడు 42 ఏళ్ల చిన్న వయసులో కన్నుమూశాడు. మరణించే నాటికి అతని భార్య కాశీబాయి కుమారుడు పక్కనే ఉన్నారు. మస్తానీకి ఆ భాగ్యం కూడా దక్కలేదు. బ్రతికి ఉండగా బలవంతంగా విడదీశారు. బాజీరావు మరణవార్త తెలియగానే పూనా ప్యాలెస్ లో మస్తానీ మరణించింది. కొంతమంది ఏం చెప్తారు అంటే శ్మశానానికి వెళ్లిన మస్తానీ ఏం చెయ్యాలో తోచక నవ్వుతూ తన భర్త చితిలోకి వెళ్లిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తారు అంటే భర్త మరణవార్త తనకి చెప్తామని వచ్చేలోపే ఈ మస్తానీ గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. అక్కడ జీవచ్ఛవంలా పడి ఉన్న మస్తానీని చూసి వాళ్ళందరూ
ఎంతో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడ బాజీరావు చనిపోయిన వెంటనే ఇక్కడ మస్తాని కూడా మరణించింది. సహగమనం చేస్తేనేంటి, భర్త మృతిని తట్టుకోలేక గుండి ఆగి మరణిస్తే ఏంటి? భర్త లేని లోకంలో మస్తాని క్షణమైనా ఉండాలని అనుకోలేదు. ఆ మగ మహారాజు చివరి దశలో తన కర్మకు తనని వదిలేసినా తాను మాత్రం ప్రాణాలన్నీ అతని మీదే పెట్టుకుని బ్రతికింది. కానీ బాజీరావు చేసిన పని న్యాయం కాదు కదా. భార్య కాశీబాయికి అతని పిల్లలకి అలా అన్యాయం చేయకూడదు కదా. మస్తాని బాజీరావుతో 12 సంవత్సరాలైనా సరే మనశ్శాంతిగా ఉంది అంటే దానికి కారణం కాశీబాయి ఔదార్యం. తన భర్త జీవితాన్ని ఇంకో స్త్రీ మూర్తి పంచుకుంటే ఏ భార్య సహించగలదు? సహించలేదు కదా. కానీ సహించింది. మస్తాని చనిపోయిన తర్వాత మస్తాని కొడుకును కూడా తనే పెంచి పెద్ద చేసి ఒక సంస్కారవంతుడిగా తీర్చిదిద్దిన ఉత్తమ ఇల్లాలు కాశీబాయి.